Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామకు షాక్ ఇచ్చిన జగన్ ఆ విషయం తేల్చేశారుగా. వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై నిత్యం విమర్శలకు దిగుతున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ అధినేత సీఎం జగన్ అనూహ్యంగా షాక్ ఇచ్చారు. ఆయన కోరిన ఓ కీలక సమావేశానికే ఆయన్ను దూరం పెట్టారు. మిగతా ఎంపీలతో ఆ భేటీ నిర్వహించడం రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడంతో ఆయనకు ఇదో షాక్గా భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు రాజకీయ పార్టీలు తమ ఎంపీలతో వ్యూహాత్మక భేటీలు నిర్వహిస్తూ ఉంటాయి. కీలకమైన పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన అజెండా అంశాలపై అనుసరించాల్సిన వైఖరిపై తమ ఎంపీలకు అధినేతలు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఈ భేటీలు పార్టీ ఎంపీలకు ఓ గౌరవం కూడా. ఈ భేటీ ద్వారా ఎంపీలకు పార్టీ ఇస్తున్న గౌరవంతో పాటు పార్టీ వైఖరి కూడా స్పష్టమవుతుంటుంది. అలాంటి భేటీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దూరమయ్యారు. వైసీపీ ఎంపీలతో పాటు మిగతా పార్టీల ఎంపీలతో కూడా అఖిల భేటీ నిర్వహించి రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో వ్యూహం ఖరారు చేయాలని రఘురామకృష్ణంరాజు తాజాగా సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రత్యేక హోదాతో పాటు అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని, అఖిలపక్ష భేటీ నిర్వహించడం ద్వారా ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని ఆయన జగన్ను లేఖలో కోరారు. అయితే రఘురామ కోరిన విధంగా జగన్ వర్చువల్ మీటింగ్ అయితే నిర్వహించారు, కానీ అందులో పాల్గొనేందుకు రెబల్ ఎంపీకి ఆహ్వానం అయితే అందలేదు. దీంతో ఆయన దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే రఘురామ కోరిన విధంగా జగన్ వర్చువల్ మీటింగ్ అయితే నిర్వహించారు, కానీ అందులో పాల్గొనేందుకు రెబల్ ఎంపీకి ఆహ్వానం అయితే అందలేదు. దీంతో ఆయన దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. చివరి నిమిషంలో నిర్వహించిన ఈ మీటింగ్లో పాల్గొనకుండానే ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు.